చంద్రబాబు ఏం వేగ్గా వెళ్ళట్లేదు పక్కా ప్లాన్తోనే వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ దఫా అధికారంలోకి రాకపోతే తెలంగాణలోని పరిస్థితి వస్తుందని ఆయనకు తెలుసు అందుకోసమనే అవసరమైన చోట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నిరూపిస్తున్నారు అందుకోసమనే తెలుగుదేశం అధికారం అన్నటువంటి దాని నుంచి తెలుగుదేశం జనసేనల అధికారం అన్నటువంటిది అట్లాగే ఒకనాడు విభేదించినటువంటి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకు తిరుగుతున్నటువంటిది అట్లాగే భారతీయ జనతా పార్టీ కోసం ప్రయత్నిస్తూనే మరొక వైపు కమ్యూనిస్టులతో కలిసి సాగుతూ ఉండడం ఆ కమ్యూనిస్టుల ద్వారా గ్రౌండ్ లెవెల్ యాజిటేషన్స్ ద్వారా ప్రభుత్వం మీదన కార్మిక వర్గాల్లో వ్యతిరేకత సృష్టించడం అట్లాగే ఇంతకుముందు తన చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారా పక్కాగా జగన్ యాంటీ సెంటిమెంట్ను రగిలించడం సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో అటాకింగ్ మోడ్లో చేయడం ఇదంతా ఒక పక్క చేసుకెళ్తూనే రెండో పక్కన అభ్యర్థులు మార్పు చేర్పులు స్ట్రాటజిక్గా వెళ్తూ ఉన్నారు ఓ పక్కన ఫరూక్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినా అదే సందర్భంలో కేసినేని ప్లేసులో నాని ప్లేసులో చిన్నికి ప్రోత్సహించినా మరొక వైపున ఏదైతే నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయో అట్లాంటి చోట్ల ఉన్న నేతలకి గ్రౌండ్ మెసేజ్లు పంపించినా అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో మార్పులు చేర్పులు ఏం చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి అన్నటువంటి పక్కా స్కెచ్తోనే వెళ్తున్నారు ఏమీ వెనక్కి తగ్గట్లేదు వస్తే బీజేపీ పోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఈ స్థాయిలో జనసేన అయితే ఖచ్చితంగా తన వెంట ఉండేలా పక్కా స్కెచ్తోనే వెళ్తున్నారు ముందొచ్చినా ముందస్తు వచ్చినా వెనకొచ్చినా ఆ పైన వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు ప్లాన్ అయితే పక్కాగానే ఉంది